फ्रेंड्स एग्सटी फाइव सिंपल एला चेलो इन चूंता फस्ट नीन मुझे फाइव एग्स उड़को टोटल ओल्चेकना इला यो सपरेट यो टोटल मोतम यो पक्क दीसे अभी टोटल वैट्स इला नैन चीसेस कटेक चूस्त कदा चाल सिंपल फ्रेंड्स खचिता और वीलते ट्रई ट्रई से कामेंटे मर्चीपक फ्रेंड्स चूस टोटल इला चीसेस नैन कटेक अंड अलगे मैं चैनल के क्रोकोचे लाइक शेयर अंड सब्सक्राइब मर्चीपक फ्रेंड्स टोटल इला नैन अभी फाइव एग्स इला चीसेस कटेको नैक्स्ट प्रोसीजर अने चूस्त फ्रेंड्स चूस टोटल इला अन्नी कटेको नैक्स्ट वे नैन कटक वैसे ऐडना దాని తర్వాత అల్లం అయితే కట్ చేసుకునే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను salt యాడ్ చేస్తున్నాను చూసి యాడ్ చేసుకోండి తగినంత గరం మసాలా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు శనగపిండి యాడ్ చేస్తున్నాను ఇంకా లాస్ట్ లో పెప్పర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఎగ్ అయితే తీసుకున్నాను బాగా బీట్ చేసుకుందాం మనం చూడండి ఇలా బాగా బీట్ చేసుకున్నాక వచ్చేసి మనము ఒకసారి కలుపుకుందాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీలైతే ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా అది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి ఇక్కడే మనము వచ్చేసి ఉప్పు కారం అనేది చూసేసుకోవాల్సి ఉంటుంది లైట్ గా ఉప్పు తక్కువైంది సో ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అదే మనం చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అండ్ అలాగే కారం కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇంకా సరిపోలేదు అందుకే మీ తరపున యాడ్ చేసి నేను కలుపుకుంటున్నాను సో డిఫరెంట్ గా ఉంటుందన్నమాట కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూస్తున్నారు కదా టోటల్ గా నేను ఇలా కలుపుకున్నాను ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ మనం చూద్దాం ఏం చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాల్గా పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను యాడ్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా బాల్స్ లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మనం చూస్తున్నారు కదా బాగా ఎర్రగా అయ్యేంత వరకు అవి ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా టోటల్ గా ఎర్రగా అయితే అయిపోయింది ఇంకా నేను ఇలానే మిగతావన్నీ చేసుకొని మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా టోటల్ గా అయితే ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను అన్నీ ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో మీకు చెప్తాను ఒక పాన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆల్రెడీ మనం ఆయిల్ యూస్ చేస్తున్నాం కదా ఎగ్ కి ఫ్రై కి అదే ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్లుల్లి లైట్ గా వేగింది వేగిన తర్వాత మనం ఇందులోకి కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాం సో కరివేపాకు లైట్ గా వేగింది స్టార్ చేసుకున్న ఎగ్ బాల్స్ వచ్చేసి యాడ్ చేసేసాం లైట్ గా కారం అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే లైట్ గా salt కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు నెక్స్ట్ వచ్చేసి టమాటో కెచప్ అయితే యాడ్ చేస్తున్నాను వావ్ స్మెల్ అయితే సూపర్ ఉంది
ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయితే వేసేసుకున్నాను అంతా కలుపుకొని. ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. వీళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, నేను మీ హరీష్ సైనింగ్ ఆఫ్. Tell me that you love me, even if it's fake.